హలో ఫ్రెండ్స్, టెక్ మీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం పాత సిఆర్టీ టీవీకి కొత్త డివైసెస్ హెచ్డిఎంఐ డివైసెస్ ఎలా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. వీడియో పూర్తిగా చూడండి, స్టెప్స్ ఏం మిస్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఈ రోజు టాపిక్ లోకి వెళ్లే ముందు మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. నా ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ నేను టెస్ట్ చేసి అది పనిచేస్తేనే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ నేను ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే మాత్రం నేను అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయను. నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోకి ఫేక్ వీడియో అని కామెంట్స్ వచ్చాయి. నాకు పనిచేసిన ప్రొసీజర్ మీకు పనిచేయకపోవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఫేక్ అని పెట్టే ముందు 2-3 టైమ్స్ వీడియో చూడండి. అప్పటికీ మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయొచ్చు. మీ కామెంట్ లో ప్రాబ్లం ఏంటో అందరికి తెలిసేలా కామెంట్ చేయండి. డైరెక్ట్ గా ఫేక్ అని పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు. మరొకసారి చెప్తున్నాను, నా ఛానల్లో అయితే మాత్రం ఫేక్ వీడియోస్ నేను ఏమీ పెట్టను. నేను టెస్ట్ చేసి నాకు పని చేస్తేనే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, ఈ రోజు మనం పాత సిఆర్టీ టీవీకి కొత్త హెచ్డిఎంఐ డివైసెస్ ఎలా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. మనలో చాలా మంది దగ్గర ఇంకా సిఆర్టీ టీవీసే ఉన్నాయి. అయితే వీటికి లేటెస్ట్ గా వస్తున్న హెచ్డిఎంఐ డివైసెస్ కనెక్ట్ చేయడం అయితే కుదరదు. అలా కనెక్ట్ చేయాలి అంటే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇలాంటి HDMI టు AV కనెక్టర్ ఒకటి ఉండాలన్నమాట. ఈ కన్వర్టర్ యూజ్ చేసి మనం HDMI డివైస్, ఏ HDMI డివైస్ అయినా కానీ CRT టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే సరిపోతుంది. ముందుగా డివైస్ చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ అనే రెండు మార్క్స్ ఉంటాయి. ఇన్పుట్ వైపు HDMI ఉంటుంది అనమాట. మనం ముందుగా చెప్పుకున్నట్టు HDMI డివైస్ ని CRTకి పంపిస్తున్నాం. అందువల్ల HDMI డివైస్ ని ఈ ఇన్పుట్ దగ్గర కనెక్ట్ చేయాలి. అలాగే అవుట్పుట్ కి మనం CRT టీవీని కనెక్ట్ చేయాలన్నమాట. ఇక ఈ వైపు చూసినట్టయితే మనకి USB పవర్ అని ఉంటుంది. ఈ USB పవర్ కి మనం రెగ్యులర్ ఫోన్ ఛార్జర్ ఏదైనా ఉపయోగించి పవర్ చేయొచ్చు. కాకపోతే మన నార్మల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ అయితే పనిచేయదు. కొంచెం థిక్ గా ఉండే కేబుల్ ఉంటుంది. ఇది మార్కెట్ లో చాలా ఈజీగా మీకు దొరికిస్తుంది. మీరు డివైస్ పట్టుకెళ్లి వాళ్ళకి చూపించినట్టయితే 30-40 రూపీస్ కే మీకు ఆ కేబుల్ దొరికిస్తుంది. ఇప్పుడు మనం కనెక్షన్స్ చూద్దాం. కనెక్షన్స్ కోసం మనకి ఇలాంటి కేబుల్ ఒకటి కావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది CRT టీవీకి కనెక్షన్ అనమాట. అవుట్పుట్ నుంచి CRT టీవీకి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మనకి ఒక HDMI కేబుల్ కావాలి. ఈ HDMI కేబుల్ ఇన్పుట్ కి కనెక్ట్ చేయాలి. ఇంకొక ఎండ్ HDMI డివైస్ కనెక్ట్ చేయాలన్నమాట. అది కాకుండా ఒక పవర్ కేబుల్, ముందుగా చెప్పినట్టు చూసారు కదా, ఇది కొంచెం థిక్ గా ఉంటుంది. చాలా సంవత్సరాల ముందు అయితే మాత్రం మనకి USB కేబుల్స్, మైక్రో USB కేబుల్స్ ఇలాగే వచ్చేవి. ఇప్పుడు కొంచెం ఇంకా థిన్ గా వస్తున్నాయి అన్నమాట. మీకు ఈ కేబుల్ మార్కెట్ లో చాలా ఈజీగా దొరికిస్తుంది. HDMI డివైస్ ని మీరు HDMI ఇన్పుట్ కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ కి కలర్ కోడ్ ఫాలో అవుతూ ఈ కేబుల్ ని కనెక్ట్ చేయండి. ఎల్లోకి ఎల్లో, వైట్ కి వైట్, రెడ్ కి రెడ్. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత పవర్ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేయండి. ఈ సెకండ్ ఎండ్ నార్మల్ ఫోన్ ఛార్జర్ దేనికి కనెక్ట్ చేసినా పర్వాలేదు, అప్ టు 2 ఆంపియర్స్ ఏ ఛార్జర్ అయినా సరే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్పుట్ కి HDMI డివైస్ కనెక్ట్ చేయండి, అవుట్పుట్ కి CRT టీవీ కేబుల్ కనెక్ట్ చేయండి, పవర్ కి ఇలాంటి కేబుల్ యూజ్ చేసి ఛార్జింగ్ అడాప్టర్ యూజ్ చేయండి. కనెక్షన్స్ అని ఈ విధంగా చేసిన తర్వాత మీరు CRT టీవీ కూడా HDMI డివైస్ ని కనెక్ట్ చేయొచ్చు. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే ఎక్కడైనా కానీ HDMI టు AV అని సెర్చ్ చేసినట్టయితే ఇలాంటి డివైస్ మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందువల్ల వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.